ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. అసలు ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? రన్నింగ్ నోట్స్ తగ్గిపెట్టి, కాంతి సమక్షంలో హరిత రేణువుల్లో జరిగే ఏటీపీ సంశ్లేషణే మనం ఏమంటామంటే ఫోటోసింథటిక్ లేదా ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటారు. ఈ ఫోటోఫాస్ఫోరిలేషన్ చర్యలు రెండు రకాలుగా జరుగుతాయని ఆర్నాన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారి సూచించాడు. నేను మీకు ఆల్రెడీ నేను చెప్పాను పిఎస్ వన్ నుంచి తైలకాయుడు త్వచల్లో రెండు రకాల కాంతి వ్యవస్థలు ఉంటాయి. అవి నిర్దిష్టమైన స్థానాల్లో ఉంటాయి. అది పిఎస్ టూలో ఎక్కువ సంఖ్యలో ఉంటుంది, పిఎస్ వన్లో తక్కువ సంఖ్యలో ఉంటాయని చెప్పాను మీకు. ఈ పిఎస్ టూ నుండి పిఎస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోటో సిస్టమ్ టూ నుండి ఫోటో సిస్టమ్ వన్కే ఎలక్ట్రాన్ వాహకాలు అంటే ప్లాస్టోక్వినోన్ అని, సైటోక్రోమ్లు, ఫాస్టోసైనిన్లు, పెరిడాక్సిన్ వంటి పదార్థాలు ఎలక్ట్రాన్ వాహకాలుగా పనిచేస్తాయని మీకు నేను చెప్పాను. చివరికి ఎన్ని ఆధారపడితే ఏటీపీ అణువులు ఉత్పన్నం చేస్తాయని చెప్పాను మీకు. అలాగే ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటంటే, నిన్న అర్థమైతే క్లాస్, ఈరోజు అర్థమైంది. ఫోటోఫాస్ఫోరిలేషన్ ఏంటంటే కాంతి సమక్షంలో హరిత రేణువులలో జరిగేటువంటి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఏటీపీ సంశ్లేషణే మనం ఫోటోసింథటిక్ లేదా ఫోటోఫాస్ఫోరిలేషన్ అని చెప్పేసి అంటాం. కాంతి సమక్షంలో హరిత రేణువులలో జరిగే ఏటీపీ సంశ్లేషణనే మనం ఫోటోసింథటిక్ లేదా ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. మళ్ళీ అడుగుతాను నేను ఇది, మళ్ళీ చెప్తున్నా, ఇబ్రేషన్ రాసుకోండి. కాంతి సమక్షంలో హరిత రేణువులలో జరిగే ఏటీపీ సంశ్లేషణనే మనం ఫోటోసింథటిక్ లేదా ఫోటోఫాస్ఫోరిలేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ ఫోటోఫాస్ఫోరిలేషన్ చర్యలు అనేవి రెండు రకాలుగా జరుగుతాయని చెప్పేసి ఆర్నాన్, ఏఆర్ఎన్ఓఎన్ ఆర్నాన్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారి చూపించాడు. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఆ రెండు రకాలు ఏంటంటే, ఒకటి అచక్రియ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, సెకండ్ వన్ వచ్చి చక్రియ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. అచక్రియ ఫోటోఫాస్ఫోరిలేషన్, చక్రియ ఫోటోఫాస్ఫోరిలేషన్ రెండు పద్ధతిలో జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి అచక్రియ ఫోటోఫాస్ఫోరిలేషన్ దాని గురించి నేర్చుకుందాం. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం, కిరణజన్య సంయోగక్రియ కాంతి రసాయన చర్యలలో వివిధ వాహకాల ద్వారా జరిగే ఎలక్ట్రాన్ రవాణా వరుస క్రమాన్ని తెలిపే నమూనాని హిల్ బెండాల్ వీళ్ళిద్దరూ 1961 అనే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ప్రతిపాదించారనమాట. అచక్రియలో ఫోటోఫాస్ఫోరిలేషన్ విధానంలో కిరణజన్య సంయోగక్రియలో కాంతి రసాయన చర్యల్లో జరిగేటువంటి ఎలక్ట్రాన్ వాహకాలు ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్ వాహకాల క్రమాన్ని తెలిపే నమూనాని హిల్ బెండాల్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ నమూనాలో ఎలక్ట్రాన్ వాహకాల క్షయకరణ శక్మాన్ని ఏమంటామంటే E0 అనుకోవాలి మనం. క్షయకరణ శక్మాన్ని E0, ఈ విలువలను కలిపితే ఒక రేఖ గీసినప్పుడు అది జడాకారంలో ఉంటుంది. అందువల్ల ఈ నమూనాని మనం ఏమంటామంటే జడ్ స్కీమ్. ఫోటోఫాస్ఫోరిలేషన్ చర్యలు అనేవి రెండు రకాలుగా జరుగుతాయని చెప్పాడు. ఫస్ట్ వన్ వచ్చి అచక్రియ ఫోటోఫాస్ఫోరిలేషన్, దీన్ని మనం నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్యలలో వివిధ వాహకాల ద్వారా జరుగుతాయి, ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా జరుగుతాయి, ఆ ఎలక్ట్రాన్ రవాణా వరుస క్రమాన్ని తెలిపే నమూనాని హిల్ బెండాలు వీళ్ళు 1961 ప్రతిపాదించారు. హెచ్ఐఎల్ఎల్ హిల్ బెండాల్ BENDL బెండాల్ వీళ్ళు 1961 సంవత్సరంలో ప్రతిపాదించారు. ఈ నమూనాలో ఎలక్ట్రాన్ వాహకాల క్షయకరణ శక్మ విలువలు ఏమనుకుంటామంటే మనం E0 అనుకుంటాం. ఈ విలువను కలిపితే ఒక రేఖను గీసినప్పుడు అది జటాకారంలో ఉంటుందంట. అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే జడ్ స్కీమ్ అంటాం. పాయింట్ అర్థం చేసుకోండి, కిరణజన్య సంయోగక్రియ కాంతి రసాయన చర్యల్లో ఎలక్ట్రాన్ వాహకాలు జరుగుతాయి కదా, ఆ ఎలక్ట్రాన్ వాహకాల వరుస క్రమాన్ని గురించి తెలిపే నమూనాని హిల్ బెండల్ ప్రతిపాదించారు. ఈ నమూనాలు వీళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రాన్ వాహకాల క్షయకరణ శక్మము E0 అంటాం కదా, ఈ E0 విలువను కలిపితే ఒక రేఖను గీశారంట. అది రేఖ గీసినప్పుడు ఏమైందంటే జడాకారం ఉందంట. అందువల్ల ఈ నమూనాని జడ్ స్కీమ్ అంటారు.
అది. సో ఈ విషయాన్ని ఇక్కడ పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఈ అచక్రియ, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది అంటే అచక్రియ ఫోటో ఫాస్ఫర్ రిలేషన్ కాదు. ఈ అచక్రియ ఫోటో ఫాస్ఫర్ రిలేషన్ లో రెండు రకాల కాంతి వ్యవస్థలు ఉంటాయి. అదేంటంటే పిఎస్ వన్ అంటే ఫోటో సిస్టమ్ వన్ అంటాం, పిఎస్ టూ ఫోటో సిస్టమ్ టూ అంటాం అనమాట. అచక్రియ ఫోటో ఫాస్ఫరేషన్ లో చర్యలు రెండు రకాల కాంతి వ్యవస్థలు పాల్గొంటాయి. ఫస్ట్ వన్ వచ్చి పిఎస్ వన్, రెండోది వచ్చి పిఎస్ టూ. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగింది అంటే దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ పెడుతున్నాను ఒకసారి చూడండి. అచక్రియ ఫోటో ఫాస్ఫర్ రిలేషన్ సంబంధించిన సైకిల్ పెడుతున్నాను ఒకసారి చూడండి. చూడండి అక్కడ డయాగ్రామ్ లో చూడండి, అచక్రియ ఫోటో ఫాస్ఫర్ రిలేషన్. ఈ అచక్రియ ఫోటో ఫాస్ఫర్ రిలేషన్ లో రెండు రకాల కాంతి వ్యవస్థలు పాల్గొంటాయి, పిఎస్ వన్ పిఎస్ టూ. పిఎస్ వన్ వచ్చి వర్ణ ద్రవ్యాలు ఏంటంటే పిఎస్ వన్ కు సంబంధించి ఇక్కడ పిఎస్ టూ ఇచ్చారు చూడండి. రెండు రకాల కాంతి వ్యవస్థలు పాల్గొంటాయని చెప్పాను కదా. పిఎస్ వన్ సంబంధించిన వర్ణ ద్రవ్యాలు ఏం చేస్తాయి అంటే ఫస్ట్ ఒక ఫోటాన్ కాంతిని శోషించి ఏం చేస్తాయి అంటే దాని యొక్క శక్తిని అనునాదం ద్వారా చర్య కేంద్రమైనటువంటి P700 కు బదిలీ చేస్తాయి. P700 ఈ P700 బదిలీ చేస్తాయి కాబట్టి ఈ P700 లో అణు అని ఉద్రక్తి చెంది శక్తివంతమైన ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా పైనుంచి చివరికి హరితరేణులోని ఆవరణికలోని పెరిడాక్సిని చేరద్ది అనమాట. పెరిడాక్సిన్ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇక్కడ పిఎస్ వన్ ఉంది, పిఎస్ వన్ పిఎస్ టూ అచక్రీయ విధానంలో రెండు రకాల కాంతి వ్యవస్థలు పాల్గొంటాయి, పిఎస్ వన్ పిఎస్ టూ. ఫస్ట్ వన్ వచ్చి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే పిఎస్ వన్ గురించి మాట్లాడుతున్నా. ఇది ఈ పిఎస్ వన్ కు సంబంధించిన వర్ణ ద్రవ్యాలు ఏం చేస్తాయి అంటే ఒక ఫోటాన్ కాంతిని శోషిస్తాయి. శోషించిన తర్వాత దానిలోని శక్తిని ఏం చేస్తాయి అంటే అనునాదం ద్వారా చర్య కేంద్రమైనటువంటి P700 ఇక్కడ చూడండి, P700 ఎలా ఉంది, ఈ P700 బదిలీ చేస్తాయి. ఈ P700 ఎప్పుడైతే బదిలీ చేసినో P700 లో ఉన్న అణు అనేది ఉద్రిక్తమైనటువంటి ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇలా విడిపోయిన ఎలక్ట్రాన్లు వివిధ మాధ్యమిక ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా పైనుంచి చివరికి హరితరేణువులోని ఆవరణికల్లోని పెరిడాక్సిన్ చేరద్ది చివరికి వచ్చి. పిఎస్ వన్ లో ముందు ఏం చేస్తుంది అంటే ఒక ఫోటాన్ కాంతిని శోషిస్తుంది, శోషించి దాని చర్య కేంద్రమైనటువంటి P700 కి బదిలీ చేస్తుంది. బదిలీ చేసిన తర్వాత ఇక్కడ P700 దగ్గర అణు అనేది ఉద్రిక్తి చెంది శక్తివంతమైన ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్లు ఏమైందంటే చివరికి మాధ్యమిక ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా పయనించి చివరికి హరితరేణులోని ఆవరణికలోని పెరిడాక్సిన్ చేరుతారు అన్నమాట. పెరిడాక్సిన్ ఈ చర్యలో మీకు ఒక అణువు NADP క్షయకరణం కావడానికి రెండు ఎలక్ట్రాన్లు అవసరం అవుతాయి. చూడండి పైన NADP అని ఉంది, ఎరేజ్ చేస్తున్నాను. చూడండి NADP, ఈ చర్యలో ఒక అణువు NADP క్షయకరణం కావాలంటే రెండు ఎలక్ట్రాన్లు అవసరం అవుతాయి. అంటే ఇప్పుడు పెరిడాక్సిన్ నుంచి ఒక్కొక్కసారి ఒక ఎలక్ట్రానే వెళ్తా ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున NADPS చేరతాయి అనమాట. ఈ క్షయకరణ చర్యని పెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ అని ఎంజైమ్ అనేది ఉత్ప్రేరణ చేస్తూ ఉంటుంది అనమాట. మీకు అర్థం చేసుకోండి మా పాయింట్. P700 నుంచి ఫస్ట్ చెప్తున్నానండి, పిఎస్ వన్ పిఎస్ టూ రెండు పాల్గొంటాయి ఆ చక్రీయ విధానంలో. పిఎస్ వన్ కు సంబంధించిన వర్ణ ద్రవ్యాలు అనేది ముందు ఏం చేస్తుంటే ఒక ఫోటాన్ కాంతిని శోషిస్తే, శోషించిన తర్వాత చర్య కేంద్రకమైనటువంటి P700 బదిలీ చేస్తే.
బదిలీ చేసిన తర్వాత ఈ P700 లో ఉన్నటువంటి అణువులని ఉద్రిక్త చెంది మాధ్యమిక ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా పయనించి చివరికి హరిత రేణువులోని ఆవర్ణికలు నావర్ణికను స్ట్రోమా అంట మనం సైలికా స్ట్రక్చర్ లో చూసారు కదా మీరు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ లో చివరికి పైరిడాక్సిన్ చేరద్ది ఇప్పుడు పెరిడాక్సిన్ నుంచి ఎన్ఏడిపి అనేది సేకరణ కావాలంటే 2 ఎలక్ట్రాన్లు అవసరం అవుతాయి ఈ 2 ఎలక్ట్రాన్లు అవసరం అవుతాయి కాబట్టి పెరిడాక్సిన్ నుంచి ఒక టైంలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వెళ్ళదంట ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున వెళ్ళి చేరతాయి అన్నమాట ఈ చర్య అంతా కూడా జరగాలంటే ఈ పెరిడాక్సిన్ ని ఎన్ఏడిపి రిడక్టేజ్ అనే ఎంజైమ్ అనేది ఉత్ప్రేరణ చేస్తాయి అన్నమాట ఈ ఎంజైమ్ ఎక్కడ ఉంటుందంటే ఆవర్ణికతో కలిసి ఉండే తైలకడ త్వచాల ఉపరితలం మీద ఉంటాయి అన్నమాట చివరి చర్య అక్కడికే కదా ఆవర్ణికలోని పెరిడాక్సిన్ చేరింది ఈ సెట్టింగ్ అంతా ఎక్కడ ఉంటుంది ఈ చర్య అంతా కూడా జరగాలంటే పెరిడాక్సిన్ ఎన్ఏడిపి రిడక్టేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది ఈ సెట్టింగ్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే తైలకడ త్వచాల మీద ఉంటుంది అన్నమాట తైలకాయిడ్ ఎక్కడ ఉంటుంది క్లోరోప్లాస్ట్ లో ఉంటుంది నేను స్ట్రక్చర్ చూసారు కదా తైలకాయిడ్ గ్రానం తైలకాయిడ్లు ఆవర్ణిక ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు ఈ చర్యలు ఏమైంది అంటే P700 నుండి విడుదలైన ఎలక్ట్రాన్లు అనేవి చివరికి ఒక నిమిషం ఈ PS1 లో ఏం జరుగుతుంది చివరికి ఈ PS1 నుంచి P700 నుండి ఎలక్ట్రాన్లు చివరికి ఎక్కడ చేరుతాయి అంటే చివరికి ఎన్ఏడిపి P700 విడుదలైన ఎలక్ట్రాన్లు P700 నుండి విడుదలైన ఎలక్ట్రాన్స్ అనేవి చివరికి ఏమైందంటే ఎన్ఏడిపికి చేరటం వలన ఈ ఎలక్ట్రాన్ల లోహం అనేది P700 లో ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్ లోహం అనేది దీంతో పూరించబడుతుంది PS2తో పూరించబడుతుంది అనమాట PS2తో సో ఈ విషయాన్ని పక్కన పెట్టండి P700 నుండి విడుదలైన ఎలక్ట్రాన్లు ఎన్ఏడిపికి చేరతాయి చివరికి ఎన్ఏడిపికి ఇప్పుడు ఎలక్ట్రాన్ లోపం అనేది తర్వాత PS2 నుండి ఎలక్ట్రాన్ పూరించబడద్ది ఇప్పుడు ఈ PS1 గోడవ పక్కన పెట్టేసాను ఇప్పుడు PS2 ఇది PS2 ఈ స్ట్రక్చర్ PS2 అక్కడ చూడండి PS2 అని ఉంది మీకు అక్కడ ఇక్కడ రెండవ కాంతి వ్యవస్థకు సంబంధించిన వర్ణ ద్రవ్యాలు ఇక్కడ ఏం చేస్తాయంటే తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించి దానిలోని శక్తిని చర్య కేంద్రకమైనటువంటి P680కి బదిలీ చేస్తాయి ఇక్కడ చూడండి P680 అని ఉంది 680కి బదిలీ చేస్తాయి పాయింట్ మళ్ళీ అర్థం చేసుకుందామా ఫోటో సిస్టమ్ 2లో తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషిస్తాయి నేను మీకు PS1 PS2 సిస్టమ్ గురించి చెప్పాను అది అర్థమైతే ఇది అర్థమైంది ఎమర్షన్ అని చెప్పుకొచ్చాడు కదా తక్కువ తరంగ దైర్ఘ్య కాంతి ఎరుపు కాంతి ఇచ్చినప్పుడు క్లోరోఫిల్ ఏ ఒకటే శోషించిందంట అది అర్థమైతే ఇది అర్థమైంది ఇక్కడ ఏంటంటే PS2కి సంబంధించినటువంటి వర్ణ ద్రవ్యాలు తక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతిని శోషించి దాని శక్తిని చర్య కేంద్రకమైన P680కి బదిలీ చేస్తాయి P680కి బదిలీ చేస్తాయి ఇప్పుడు P680లో ఒక ఎలక్ట్రాన్ ఉద్రిక్త చెంది వెలుపల రిలీజ్ అయింది ఈ ఎలక్ట్రాన్ PO5 అనే వర్ణరహితమైన క్లోరోఫిల్ ఏ స్వీకరించి ఇంకా PO5 అని చూడండి PO5 అనే వర్ణరహితమైన క్లోరోఫిల్ ఏ అనమాట అది స్వీకరించి ఏం చేస్తుంది అంటే చివరికి క్యూనోన్కి బదిలీ చేస్తుంది క్యూ అంటే క్యూనోన్ అంటారు అనమాట అది క్యూనోన్కి బదిలీ చేస్తుంది అనమాట ఈ క్యూనోన్ నుండి మళ్ళీ దేనికి వస్తుంది అంటే ఎలక్ట్రాన్ ప్లాస్టో క్యూనోన్ అని చూడండి క్యారోమాక్స్ చూడండి మీకు ఇలా వచ్చింది ప్లాస్టో క్యూనోన్ PQ జారద్ది ఇప్పుడు ఈ ఆక్సీకరణ స్థితిలో ఉండి ఈ PQ అనేది ప్లాస్టో క్యూనోన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ స్వీకరించగానే ఇక్కడ ఉన్నటువంటి 2H+ కూడా గ్రహించి PQH2గా క్షయకరణం పొందింది అనమాట దీన్ని మనం క్యూనోన్ వలయం లేదా క్యూ వలయం అని కూడా అంటాం అనమాట అర్థం చేసుకోండి పాయింట్ మళ్ళీ ఎర్రే చేస్తున్నాను PS2లోనమ్మా ఇది PS2 కదా ఈ PS2లో తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతిని ఇది PS2
680 దగ్గర చిరేకాను 680కి బదిలీ చేస్తాయి. బదిలీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఉద్రిక్తత చెంది ఇక్కడ ఎలక్ట్రాన్ ఉద్రిక్తత చెంది ఎక్కడికి వెళ్తుందంటే ఫియోఫైటిన్ అనే వర్ణరహితమైన క్లోరోఫిల్ ఏ అనేది స్వీకరించింది. ఇది స్వీకరించిన తర్వాత ఇది క్వినోన్కి బదిలీ చేస్తుంది. క్యూ అంటే క్వినోన్ అంటాం. ఈ క్వినోన్ నుంచి మళ్ళీ చూడండి యారో మార్క్ ఎలా ఉంది, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే ఎలక్ట్రాను ప్లాస్టో క్వినోన్ పీక్యూని చేరద్ది. ఈ చెరువులో పీక్యూ అనేది ఏంటంటే ఆక్సిజన్ స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలో ఏం చేస్తుందంటే అది 2H+ ని గ్రహిస్తుంది అనమాట. ఆ వార్నిక నుండి ప్రోటాన్లు గ్రహిస్తుంది 2H+. ఇక్కడ చూడండి 2H+ అయ్యి ఉన్నాయి కదా, వాటిని గ్రహిస్తుంది. చివరికి అది ఎలా మారద్ది అంటే PQH2 అంటే ప్లాస్టో కెనాల్గా క్షయకరణం పొందుద్ది అనమాట. ఇలా ప్లాస్టో కెనాల్గా క్షయకరణం పొందడానే క్వినోన్ వలయం లేదా క్యూ వలయం అంటారు. ఇంతవరకు క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఈ PQH2 ఉంది కదా, ఈ PQH నుంచి ఎలక్ట్రాన్లు అనేవి మళ్ళీ దేంట్లోకి వస్తాయి అంటే సైటోక్రోమ్ B6F సంకీర్ణంలోని సైటోక్రోమ్ F కి చేరతాయి. ఇవి సైటోక్రోమ్ F కి చేరతాయి అన్నమాట. ఈ F కి ఎప్పుడైతే చేరినాయో, ఈ PQH2 నుంచి ఎప్పుడైతే చేరినాయో, సైటోక్రోమ్ F కి ఎప్పుడైతే చేరినాయో, ప్రతి రెండు ఎలక్ట్రాన్లు పై విధంగా బదిలీ చెందేటప్పుడు ఏమైందంటే ఈ 4H+ ఉంది కదా, ఈ 4H+ ప్రోటాన్లు తైలకడ్డు లూమెన్లోనికి రవాణా చెందుతాయి అన్నమాట. ఇవి చివరికే ఎలక్ట్రాన్లు ప్లాస్టోసైనిన్కి బదిలీ అవుతాయి అన్నమాట. ప్లాస్టోసైనిన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, తైలకడ్డు లూమెన్ ఈ 4H+ ఉంది చూడండి. ఈ 4H+ ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైంది. ఈ 4H+ ప్రోటాన్లు తైలకడ్డు లూమెన్ ద్వారా PC కి బదిలీ అవుతాయి. PC అంటే ఒకటి గుర్తుపెట్టండి, ప్లాస్టోసైనిన్. ఈ ప్లాస్టోసైనిన్ అనేది చలనశీలత కలిగినటువంటి ఎలక్ట్రాన్ వాహకం. ఓకే, ఏమనుకోకండి, చివరికి ప్లాస్టోసైనిన్ కి బదిలీ అవుతాయి మా PC అంటాము. ఈ ప్లాస్టోసైనిన్ అనేది చలనశీలత కలిగినటువంటి ఎలక్ట్రాన్ వాహకం. ఇది సైటోక్రోమ్ నుండి ఏం చేస్తుందంటే, ఈ సైటోక్రోమ్ నుంచి ఎలక్ట్రాన్ గ్రహించి PS1లో ఉన్నటువంటి 700కి అందిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అందిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ PS1లో ఎలక్ట్రాన్ లోపం ఉంది కదా, ఈ PS2 నుంచి వచ్చినటువంటి దీని నుంచి దీనికి అందిస్తుంది అనమాట, P700కి అందిస్తుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ 680 ఉంది కదా, ఈ పోటీ సిస్టమ్లో 600 చర్యస్థానం అనేటువంటి 680 అనేది ఆక్సికరణ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆక్సికరణ ఏజెంట్గా అంటే ధనాత్మక ఆవేశం గల 680 సమీపంలో ఇక్కడ మీకు ఏమంటుంది, మాంగనీస్ ప్రోటీన్ ఉంది చూడండి, MN ప్రోటీన్ ఇదిగోండి, మాంగనీస్ ప్రోటీన్. ఇది ఎలక్ట్రాన్ గ్రహించి ప్రాథమిక స్థితికి చేరద్ది. ఎలక్ట్రాన్ కోల్పోయి మాంగనీస్ ప్రోటీన్ నీటి నుండి ఎలక్ట్రాన్ ఆకర్షిస్తుంది అనమాట. P680 దగ్గర సమీపంలో మాంగనీస్ ప్రోటీన్ ఉంటుంది, అది ఎలక్ట్రాన్ గ్రహిస్తుంది. ఎలక్ట్రాన్ కోల్పోయిన మాంగనీస్ ఏం చేస్తుందంటే ప్రోటీన్ నీటి నుండి ఎలక్ట్రాన్ ఆకర్షిస్తుంది. అంటే నీరు ఎలక్ట్రాన్ కోల్పోయి మళ్ళీ ఆక్సిజన్ చెందుద్ది అనమాట. ఇవన్నీ కాదు కానీ ఎలక్ట్రాన్ గ్రహిస్తూ ఉంటుంది అనమాట మాంగనీస్ అనేది. ఇదమ్మా ఇది అచక్రియ విధానంలో చివరికే ఈ విధంగా నీటి నుండి విడుదలైన ఎలక్ట్రాన్ను అవిరామంగా PS2 నుంచి PS1 ద్వారా, ఈ 1 ద్వారా చివరికి ఎక్కడికి వెళ్తాయి అంటే NADP దగ్గరికి వెళ్తాయి. NADPకి చేరటం వల్ల ఇక్కడ చివరికి ఏమైనా పడుతుంది అంటే పైన
NADPH plus H plus అనేది ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఆవర్ణికలో జరిగింది. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైంది, స్ట్రోమా అంటాం, ఈ ఆవర్ణికలో జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే అచక్రియ విధానంలో ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఏం పరిణామాలు జరుగుతాయి అంటే NADPH అనేది ఏర్పడుతుంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుద్ది. దీనివల్ల ఏంటంటే క్యూ వాల్యూమ్ నుండి, ఇప్పుడు క్యూ వాల్యూమ్ ఉంది కదా ఇక్కడ, ఈ క్యూ వాల్యూమ్ నుంచి చివరికి ఎక్కడ వస్తుందంటే తైల కడ్ లూమెన్ లోకి వస్తున్నాయి. ఈ లూమెన్ లో ప్రోటీన్ గాఢత పెరిగి ఇక్కడ ATP సంశ్లేషణ అనేది జరిగింది. దీన్నే అచక్రియ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటాం, నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటాం. అంతే, ఎనఫ్. రేపొద్దున చక్రియ ఫోటో ఫాస్ఫోరిలేషన్ గురించి చెప్తాను. ఇంకా బోర్డు ఉంటే ఇంకా బాగుంటది. ఏం అర్థమైందా? వినిపిస్తుందో వాయిస్ మరి క్లారిటీగా ఉందో లేదో నాకైతే తెలీదు. మల్లీశ్వరి సార్ క్లారిటీగానే ఉంది సార్ వాయిస్. అర్థమైందా? అర్థమైంది సార్. సరేనమ్మా ఉంటానమ్మా మరి. ఓకే సార్.